ఎవ్రీ మూవీలో నేను నటించిన పాత్ర పేరు రాధిక. రాధిక అని ఒక టూ వర్డ్స్ లో అంటే టూ సెంటెన్సెస్ లో డిస్క్రైబ్ చేయాలంటే షీ లివ్స్ ఫర్ హర్సెల్ఫ్, షీ డజంట్ లివ్ ఫర్ ది సొసైటీ. అండ్ తనకి ఎలా అనిపిస్తే అలా చేస్తుంది. ఎక్కువ తక్కువగా మాట్లాడితే రౌడీ అని బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ పుట్స్ పీపుల్ ఇన్ అవర్ ప్లేస్. సో యూ డోంట్ వాంట్ టు మెస్ విత్ రాధిక. అండ్ టు సే ఏ లిటిల్ బిట్ అబౌట్ ద మూవీ, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీ యాక్చువల్లీ ఇట్స్ అబౌట్ లైఫ్, ద సిచ్యువేషన్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ అబౌట్ అవర్ క్యారెక్టర్స్, బట్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అస్ ఇన్ ది ఆడియన్స్ క్యాన్ రిలేట్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ, బికాస్ ఇట్స్ అబౌట్ లైఫ్ అండ్ ఇట్స్ అబౌట్ ద సిచ్యువేషన్స్ దట్ వీ గో త్రూ ఎవ్రీ డే. థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ పేరు జే. జే అంటే వాడు బేసిక్గా మిస్టర్ పర్ఫెక్ట్ టైప్ అనమాట. సో అందుకే అన్ని పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటాడు. అందుకే వాడిని పద్ధతి బాయ్ని కూడా అందరు ప్రేమగా పిలుస్తారు ఇక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మై అబిలిటీస్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, అర్థవంతమైన లిరికల్ కంటెంట్ని అద్భుతమైన మ్యూజిక్ని ఒక మిక్సర్లో వేసి బాగా బ్లెండ్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఎల్బిడబ్ల్యూ సాంగ్స్ అండి. అండ్ ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ అనిల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్బిడబ్ల్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే ద స్టోరీ, స్టైల్ ఆఫ్ నరేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ద సెన్స్ దట్ రిలేషన్షిప్స్ మీద సినిమాలు ఎక్కువ తీయలేదు, తీసినా కూడా చాలా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఒక డెలికేట్ సబ్జెక్ట్. ఒక కొన్ని ప్రశ్నలు రేపినా కూడా సబ్జెక్ట్ దానికి ఆన్సర్స్ ఇవ్వడం చాలా కష్టం. బట్ ద స్టైల్ ఆఫ్ నరేషన్ జస్ట్ ఇక్కడ ఆంధ్రాకే కాదు, బట్ ఓవరాల్ ఇండియన్ సినిమా అండ్ వరల్డ్ సినిమా కంపేర్ చేసినా కూడా ఇట్స్ అ న్యూ కైండ్ ఆఫ్ నెరేటివ్ స్టైల్. సో దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మూవీలో. అండ్ ఆఫ్ కోర్స్ అను, నేను ఒక అను క్యారెక్టర్, షీజ్ అ షెల్ లోంచి ఎప్పుడు బయటకు రాదు, చాలా ఇంట్రోవర్టెడ్గా ఉంటుంది. రియల్ లైఫ్లో కూడా నేను కూడా అలాగే ఉంటాను. సో ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ప్లే దట్ పార్ట్. ఇంకా కో యాక్టర్స్ అండ్ ద టీమ్ గురించి చెప్పాలంటే, ఎవ్రీ వన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు కమ్అప్. దే హ్యావ్ డన్ యునో బ్రిలియంట్ వర్క్. అనిల్ ఆల్రెడీ బ్రూట్ హిస్ మెటల్ గమ్యం అండ్ సంభవామి అలాంటి మూవీస్ చేసి, అండ్ ఆల్సో లిరిసిస్ట్స్ చైతన్య అండ్ కృష్ణ చిన్ని. అండ్ ఐ హోప్ ద ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. మేబీ విల్ ఆల్ బీ సమ్ నేమ్స్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. అంటే నాకు ఈ టైటిల్ ఇచ్చారంటే అది యాక్చువల్లీ సార్కి నాకు ఒక కనెక్షన్ ఉంది. నేను ఎంతసేపు సార్ ఒక బిల్డప్ షాట్ పెట్టండి, ఎండలో సీన్ తీయండి, లెదర్ జాకెట్ వేసుకుని సిగరెట్లు తవ్వుకుంటూ వస్తాను సార్ అంటే, ఆయన వాళ్ళు అలా తీయడం కుదరదు, సటిల్గా సింపుల్గా తీస్తాను అని చెప్పారు. సో అందుకు నాకు ఆ టైటిల్ ఇచ్చారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇన్ఫాక్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇవాళ వచ్చి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు. మ్యూజిక్ గురించి చెప్పాలంటే, ఏ సాంగ్ కూడా ఎక్కడ స్టోరీని ఇంటరప్ట్ చేయదు. ఎవ్రీ సాంగ్ ఈస్ గోయింగ్ టు క్యారీ ద స్టోరీ ఫార్వర్డ్. సో దట్స్ అబౌట్ ద మ్యూజిక్. రకరకాల సమస్యలు చెప్తున్నాం, ఎందుకు ఆడతలేదు అంటే వర్షం వచ్చింది, ఎండ్ వచ్చింది, లేకపోతే థియేటర్ ఇవ్వలేదు, లేకపోతే ఫలానా థియేటర్ అయితే ఆడేది, పక్క థియేటర్లో వచ్చింది కాబట్టి ఆడలేదు, రకరకాల సమస్యలు చెప్తున్నాం. అందుకని మన దగ్గర ఒక కథ లేదు, మన సినిమా బాగోలేదు, లేకపోతే మన సినిమాలో ఉన్న క్యారెక్టర్లన్నీ ఒకే రకమైన నటన ప్రదర్శిస్తున్నాయి, లేకపోతే మనకు తెలిసిన ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి తెలిసిందే వాళ్ళు నటిస్తున్నారు, సినిమా కథకు సంబంధించిన అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోకుండా మనం ఎదుటోడి మీద మన ఫెయిల్యూర్ని ఎదుటోడి మీద తోసేయటం ఎక్కువ అలవాటు అయిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్లు, కొత్త టెక్నీషియన్స్ చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా లోపలేముందో నాకు తెలియదు, కానీ బయట హిట్ వేసినప్పుడు మాత్రం ఇక్కడ నాలుగు రెండు ఆరు క్యారెక్టర్లు వేసారు, ఆరు క్యారెక్టర్లకి ఏదో కొత్త ఆహార్యం ఉన్న ఫీలింగ్ మాత్రం కల్పించారు. సో ఇలాగే నిజంగా సినిమాలో కూడా ఉంటే, ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటే, అంటే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు క్యారెక్టర్ని సరిపడా ఉండే క్యారెక్టర్స్ ఆర్టిస్టులు పెర్ఫామ్ చేస్తే డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుంది. ఇంతవరకు సక్సెస్ అయిన సినిమాలన్నీ అలాగే జరిగినాయి, ఇది కూడా అలాగే జరుగుతుందని అనుకుంటూ ఈ పాటలో హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎల్బిడబ్ల్యూ అంటే మనకి లెగ్ బిఫోర్ వికెట్ అని తెలుసు, కానీ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ చాలా కాలం తర్వాత అంటే ఒక ఆనంద్ నాకు రిలీజ్ అవ్వకముందు ఆ పోస్టర్స్ కానీ ఆ ప్రోమోస్ కానీ
చూసి అంటే చాలా మంచి ఫీలింగ్ కలిగింది, మంచి హిట్ అవుతుందని. ఈ ఫిలిం లైక్ ఈ పోస్టర్స్ ప్లస్ ఆ ప్రోమోస్ చూసిన తర్వాత మళ్ళీ ఇది ఒక అంత మంచి సినిమా అవ్వాలని ఈ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ అండ్ రవీష్ ప్రవీణ్ సత్తారు ఆల్ ది బెస్ట్. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ వారి ఎల్బీడబ్ల్యూ దట్ ఈస్ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, అలాగే ఆడియో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పిక్చర్లు డెఫినెట్గా తెలుగులో ఇంకా చాలా పిక్చర్స్ రావాలి, అప్పుడే తెలుగు సినిమాల్లో కూడా ఒక మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఎక్కువ ఇలాంటి సినిమాలు ఆ రోజుల్లోనే ఇలాంటి సినిమాలు ఉంటే బాగుంటుందని అనుకున్న వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. బట్ మేము ఎంటర్ అయిన టైం మీకు అందరికి తెలుసు, పాటలు ఎలా ఉండేవో, సాంగ్స్ ఎలా, డాన్సులు ఎలా ఉండేవో తెలుసు. సో కనీసం ఇప్పుడైనా ఒక తెలుగు సినిమాలో ఒక చేంజ్ రావాలి. ఎందుకంటే హిందీ పిక్చర్స్ చూస్తున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అవన్నీ చూస్తున్నప్పుడు మన ఎందుకు తెలుగులో ఇలాంటి పిక్చర్స్ రావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ టూ లేట్. సో ఈ పిక్చర్ని అందరూ యంగ్స్టర్స్ డెఫినెట్గా ఇట్స్ ఫర్ దెమ్ అండ్ అందరూ ఈ పిక్చర్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ డ్రీమ్ అది నిజం కావాలి, పెద్ద సక్సెస్ అవ్వాలని ఐ విష్ ప్రవీణ్ అండ్ నవీన్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ నాకు క్రికెట్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎల్బీడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ కాదు కానీ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నా ఎక్స్పీరియన్స్ విత్ ప్రవీణ్ త్రూ కామన్ ఫ్రెండ్స్ ప్రవీణ్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చాడు, నా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు అనమాట. వచ్చి జనరల్గా అందరు డైరెక్టర్స్లానే వెరీ ప్లెజెంట్ మూవీ, నో మాస్ సాంగ్స్ అని చెప్పి ఇంతకుముందుగా నాకు చాలామంది చెప్పారు అలా. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే టిల్ లాస్ట్ సిచ్యువేషన్, లాస్ట్ టోటల్ 8 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, లాస్ట్ సాంగ్ వరకు కూడా ఎక్కడ క్లబ్ మీన్ మాస్ సాంగ్ సిచ్యువేషన్స్ ఏమి లేదు. దట్ మీన్ దిస్ ద కైండ్ ఆఫ్ మూవీ ఐమ్ యాక్చువల్లీ ప్లానింగ్ టు వర్క్ సిన్స్ క్వైట్ లాంగ్. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ యాక్చువల్లీ, బికాస్ దిస్ అ ఓన్లీ ఆల్బమ్ ఆఫ్ మైన్ విచ్ హెస్ టోట్లీ యూనో 8 ఆల్మోస్ట్ 7 ప్రెజెంట్ సాంగ్స్. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్, ఐ థ్యాంక్ ప్రవీణ్ అండ్ ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్ నవీన్, ఎవ్రీవన్.